రాజశేఖర్ రెడ్డి గారిని ప్రేమించే ప్రతి హృదయానికి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డను చెర్మలమ నక్కున చేర్చుకొని ఆదరించిన ప్రతి హృదయానికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పాలేరు నియోజకవర్గములో మరి ఈ రోజు ఆఫీస్ బిల్డింగ్ మరి ఇంటికి మరి ఈ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసాం అది ఈ రోజు అందరికీ కూడా అది తొలేడుగు వేసిందని కూడా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా ఈ భూమి పూజ ద్వారా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో భూమి పూజ ద్వారా ఈ రోజు మరో అడుగు ముందడుగు వేసిందని కూడా మీ అందరికీ చెప్తున్నా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసరం ఇది ఒక నాందిగా భావిస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ మరి పేదలైతేనేమి వెనుకబడిన వర్గాలైతేనేమి నిరాధరణకు కరువైన వారని వారి జీవితాలు బాగు చేయడం కోసరం మరి మహా సంకల్పంతో ఇది ఒక తొలిమెట్టుగా భావిస్తున్నా ఇవాళ రాజశేఖర రెడ్డి గారి జీవితం మరి ప్రతి మలుపులోనూ జనంతో ముడిపడి ఉంది ఆ మాట ఎప్పుడు అనే వారు నా ప్రతి మలుపులో జనం నాతో ముడిపడి ఉంది అని చెప్పి ఎప్పుడు అనేవారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ప్రజల కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం జగదైక కుటుంబం అని కూడా మీకందరికీ కూడా తెలిసిందే మరి అదే విధంగా ప్రజల మంచి కోసం ప్రజల అభ్యున్నత కోసం మరి వెనకడుగు వేయకుండా ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా కూడా మరి ఆ చిరునవ్వుతో స్వీకరించి ముందుకు పోయే కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అని కూడా మీకు చెప్తున్నా మాట తప్పని మడమ తప్పని కుటుంబం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఏదైనా మాట ఇస్తే అది మాట జరిగి తీరాల్సిందే ఆ మాట కోసం ఎందాకైనా పోతారని కూడా మీకందరికి కూడా తెలిసిందే అటువంటి రాజశేఖర రెడ్డి బిడ్డ మరి శర్మిలమ్మ ఈ ప్రజల కోసం మీ అందరి కోసం మరి ఆమె చిత్తశుద్ధితో నిజాయితీతో మీ ముందుకు సేవ చేయడానికి మీ ముందుకు వచ్చింది పార్టీ పెట్టి 16 నెలల కాలంలో మరి ఆమె ఏ అడుగులు వేసిందో మీకందరికి కూడా తెలిసిందే ఎండనక వాననక ఎన్ని నిర్బంధాలు ఎదురైనా కూడా ముందుకే అడుగు వేసిందని కూడా మీకు చెప్తున్నా ఉద్యోగాలు ఇవ్వండి మహాప్రభు అని అడిగితే మరి లాఠీచార్జ్ చేశారు రైతులను కాపాడండి దొరలారా అంటే మరి అరెస్టులు చేశారు మరి ఈ ప్రజల బాధలను తీర్చండి ప్రజల కోసం అని చెప్పి శర్మిలమ్మ అడిగితే మరి అదే విధంగా మరి వాళ్ళను కొట్టి తిట్టి ఈడ్చి మరి ఎన్నో అవమానాలు చేశారు ఈ రోజు ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో మరి శర్మిలమ్మకే ప్రొటెక్షన్ లేకపోతే మామూలు సాధారణ మనిషికి సాధారణ యువతులకు ఎలా ఉంటుందని కూడా మీకు చెప్తున్నా శర్మిలమ్మను నిర్బంధించారు ఇంట్లో బంధించారు అడుగు వేసే పోలీసులు ఎక్కడ చూసినా పోలీసులు బంధించారు తల్లిని నన్ను కూడా అమ్మను కూడా నన్ను కూడా ఆమె దగ్గరికి పోనీయలేదు ఒకటే నేను అడుగుతున్నా శర్మిలమ్మ అంటే మీకు ఎందుకు అంత కక్ష అంత ద్వేషం అని అడుగుతున్నా మిమ్మల్ని సవాల్ చేస్తుందని అడుగుతున్నా ఆడవాళ్ళని కూడా చూపించకుండా అంత బాధపరిచారు అవమానపరిచారని కూడా చెప్తున్నా ఏది ఏమైనా ఏది చేసినా కూడా మీరు ఏమైనా కూడా ప్రభుత్వానికి నేను ఒకటే చెప్తున్నా మీరు తిట్టండి కొట్టండి మరి ఏదైనా తొక్కండి మీరు దాసికమైన పనులు ఏవైనా చేయండి కానీ శర్మిలమ్మని ప్రజల నుంచి ఎవరు కూడా వేరు చేయలేరు అని కూడా చెప్తా ఉన్నా ఉదయించే సూర్యుని ఎవరు కూడా ఆపలేరు అని కూడా చెప్తా ఉన్నా ఇవాళ ఒకటి ప్రజలకు మంచి చేయాలని వారి జీవితాలను బాగు చేయాలని ఒక గొప్ప సంకల్పంతో మరి మొక్కబోని దీక్షతో తన ప్రయత్నాన్ని కొనసాగిస్తా ఉంది ఈ రోజు జరిగిన కార్యక్రమం మరి రాజశేఖర రెడ్డి గారి కూతురు శర్మిలమ్మ ప్రజా ప్రస్థానంలో ఈ కార్యక్రమం చాలా ప్రాముఖ్యమైనది ముఖ్యమైనది కూడా చెప్తా ఉన్నా పార్టీ భవిష్యత్తుకైనా ప్రజల భవిష్యత్తుకైనా నిర్ణయించడంలో ఈ రోజు మరి తెలంగాణ ఒక పునాది రాయి ఈ రోజు మొదలైందని కూడా మీకు చెప్తున్నా ఈ రోజు ఇక్కడ రాజకీయ పార్టీ కార్యాలయం రేపు బడుగు బలహీన వర్గాల పేద ప్రజల వారి క్షేమం కోసం అధికారం కోసం మరి ఇది ద్వారంగా తెరవబడుతుందని కూడా మీకు చెప్తున్నా ఇవాళ ఇక నుంచి మరి శర్మిలమ్మ ఇల్లు ఎక్కడా అంటే శర్మిలమ్మ ఇల్లు ఎక్కడా పాలేరులో పాలేరులో ఎందుకు అంటే పాలేరులో ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే ఊరు అని కూడా చెప్తా ఉన్నా మరి పాలేరు తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే ఊరైతే ఖమ్మం అంటే ఏంటి ఖమ్మం జిల్లా అంటే ఏంటి అని అడుగుతా ఉన్నా ఖమ్మం జిల్లా అంటే ఏంటి అంటే కొత్త ప్రభుత్వానికి గుమ్మం అని కూడా చెప్తా ఉన్నా ఇవాళ కొత్త ప్రభుత్వానికైనా కొత్త ఇంటికైనా కొత్త జీవంకైనా కొత్త ఆశలకైనా కొత్త తెలంగాణకైనా మరి ఈరోజు శర్మిలమ్మ పాలేరులో పునాది వేసిందని కూడా మీకు అందరికి కూడా తెలిసిందే శర్మిలమ్మ తెలంగాణ బిడ్డ కాదు అన్న ప్రశ్నించే వారందరికీ కూడా విమర్శించే వారందరికీ కూడా ఇదే జవాబు అని కూడా చెప్తున్నా ఏదైతే విమర్శిస్తున్నారో ఏదైతే బాధపడతా ఉన్నారో వాళ్ళందరి బాధ చూడలేకనే వాళ్ళ మనసులను అర్థం చేసుకుని ఈరోజు పాలేరులో పునాది వేసిందని కూడా మీకు తెలిసిందే శర్మిలమ్మ తెలంగాణ బిడ్డ కాదు మరి ఇంత అంత ముగిసిపోయింది అని అనుకునే వాళ్ళకి ఇది ఒక జవాబు ఎందుకంటే ఈ పాలేరు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇదే అభివృద్ధికి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని కూడా మీకు తెలియజేస్తున్నా
ఈరోజు పాలేరులో తన ఇక్కడ ఉండబోయే ఇంటికి ఆఫీసుకు మరి పునాది వేయడమే కాకుండా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలకు కూడా మళ్ళీ పునాది వేసిందని కూడా మీకు చెప్తున్నా. బేఖాతరు చేసే ఈ ప్రభుత్వానికి సమాధి కట్టబోతుందని కూడా మీకు చెప్తున్నా. ఇవాళ ఒకటైతే మిమ్మల్ని అందరినీ కూడా నేను గమనించమని కోరుతా ఉన్నా. ఏదైతే మరి తెలంగాణ రాష్ట్రంలో మరి గుమ్మంగా ఉన్న ఖమ్మం జిల్లాలో పాలేరు నియోజకవర్గాన్ని తన సింహద్వారంగా మరి ఏర్పరచుకుంది, అంటే చర్మద్వారంగా ఏర్పరచుకుంది మీ బిడ్డ నా బిడ్డ అని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. రాజశేఖర రెడ్డి గారికి పులివెందులు ఎలాగనో మరి షర్మిలమ్మ కూడా తెలంగాణ గడ్డలో పాలేరు అలాగే అని కూడా మీకు చెప్తున్నా. ఖమ్మం జిల్లాకు మరి షర్మిలమ్మకు ఒక అవినాభావ సంబంధం ఉందనుకుంటా, ఒక గొప్ప అనుబంధం ఉందనుకుంటా. ఎందుకంటే మరి షర్మిలమ్మ మరి తొలిగా పెట్టిన ఖమ్మం జిల్లాలోనే మొదటి సభ పెట్టింది, మరి రెండు సార్లు పాదయాత్ర చేసింది, మరి అదేవిధంగా ఓదార్పు యాత్ర చేసింది, అదేవిధంగా ఈరోజు మళ్ళీ మరి తెలంగాణ రాష్ట్రంలో పాలేరునే ఎన్నుకుంది. అంటే మరి దేవుడు మరి ఒక నిర్ణయం చేశాడనుకుంటా, ఈ జిల్లాలో ఈ గడ్డకు షర్మిలమ్మనని కూడా నిర్ణయించాడని నేను అనుకుంటున్నా. ఈ గడ్డ మీద ఉండాలంటే ఈ గడ్డ మీద మమకారం, ప్రజల మీద మమకారం, ఓ విశ్వసనీయత, చిత్తశుద్ధి రాజశేఖర రెడ్డి గారిలో చూపించిన మీ అందరూ కూడా మరి ఈ షర్మిలమ్మను ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రెండు వేల నాలుగులో 2009లో రాజశేఖర రెడ్డి గారిని ఆశీర్వదించిన మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. షర్మిలమ్మను ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఒకటి మరలా గుర్తు చేస్తా ఉన్నా, ఆడది ఏం చేస్తుంది అన్నట్టుగా ఉన్నప్పుడు మరి షర్మిలమ్మ పాదయాత్రనే దానికి రుజువు అని కూడా చెప్తున్నా. షర్మిలమ్మని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మరి బస్సు కాల్చివేసినా, మరి వెహికల్స్ అన్ని కాల్చివేసినా, ఫ్లెక్సీలు చించివేసినా, టెంట్లు తీసేసినా, ఏమి చేసినా కూడా అదేవిధంగా మళ్ళా హైదరాబాద్లో క్రేన్లో ఎక్కించకపోయినా, పోలీస్ స్టేషన్లో గంటలు పెట్టినా కూడా ఆడది అనుకుంటే ఆడ బెబ్బులవుతుంది, తెలంగాణ బెబ్బులవుతుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా. మరి నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, నా బిడ్డ ఏం తప్పు చేసిందని, ఏం నేరం చేసిందని పోలీస్ స్టేషన్లో గంటలు పెట్టారు, రిమాండ్ను అడిగారని కూడా నేను వారిని అడుగుతా ఉన్నాను. ఇవాళ నా బిడ్డ ప్రజలకు సేవ చేయడం తప్ప, నా బిడ్డ ప్రజలలో నిలబడటం తప్ప అని కూడా నేను ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. ఇవాళ షర్మిలమ్మకు మంచి మనసు ఉంది, మానవత్వం ఉంది, పట్టుదల ఉంది, చిత్తశుద్ధి ఉంది, నిజాయితీ ఉంది, విశ్వసనీయత ఉంది. మరి ఆ బిడ్డ మీకోసరం నిలబడింది, నిలబడుతుంది, ఆమె జీవిత కాలం అంతా కూడా ఉంటానని మీకు అందరికి కూడా వాగ్దానం చేసిందని కూడా మీకు తెలిసిందే. మరి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ మరి అవ్వాతాతలకు ఒక ఆసరాగా, మరి అక్కా చెల్లెళ్లకు అన్నాదమ్ములకు ఒక భరోసాగా, మరి అదేవిధంగా మరి ప్రతి ఇంటింటికి, గడప గడపకు, ప్రతి పొలంకు ఈ తెలంగాణ గడ్డ అభివృద్ధి సంక్షేమానికి తను కట్టుబడి ఉందని కూడా మీకు అందరికి కూడా చెప్తున్నా. ఆమె నమ్మిన సంక్షేమం, ఆమె నమ్మిన సమన్యాయం, ఆమె నమ్మిన స్వయం సమృద్ధి మరి జరగాలని నేను కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని ఆ బిడ్డను. ఆ బిడ్డ రక్తం వైఎస్ఆర్ రక్తం, ఆ బిడ్డ దేనికి భయపడదు, ఏ దానికైనా ఈ దారి నడవాలంటే కష్టమే, కానీ ఇటువంటి ప్రజా నాయకుల్లో ఉండి నిలబడాలంటే కష్టమే, అయినా కూడా మరి దేనికి వెనుకాడదు, వెనుకడుగు వేయని రక్తం ఆమెలో ఉందని కూడా మీకు అందరికి కూడా చెప్తూ ఆ బిడ్డను మీ అందరూ ఆశీర్వదించమని కోరుతూ మిమ్మల్ని అందరినీ కూడా మీ దగ్గర రాజశేఖర రెడ్డి గారిని అభిమానించే వారు తెలంగాణ రాష్ట్రం అంతటికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ బిడ్డను ఆశీర్వదించమని, ఆ బిడ్డను అక్కును చేర్చుకోమని, ఆ బిడ్డను మీ యొక్క మరి ఈ తెలంగాణ రాష్ట్రానికి రాజుగా చేసుకోమని ఆశీర్వదించమని బిడ్డను అప్పచెప్పుకుంటూ మిమ్మల్ని అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.